ఈరోజు మన వీడియోలో కాజు పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇది చపాతి నాన్స్ రోటీలోకి బెస్ట్ కాంబినేషన్. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని అది బాగా హీట్ అయిన తర్వాత క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పన్నీర్ అంతా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఫ్రై అయినా కూడా గట్టిగా అయిపోతుంది. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, 1 స్పూన్ షాజీరా వేసుకుని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి బాగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్ టమాటా పేస్ట్ని వేసుకోవాలండి. పెద్ద సైజులో ఉన్న 2 టమాటాల పేస్ట్ ఇది. టమాటా పేస్ట్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్ వరకు వాటర్ని వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. గ్రేవీ అనేది కాస్త దగ్గర పడి ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 కప్ పెరుగును వేసుకోవాలి. ఇలా పెరుగును వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే పెరుగు అనేది ముక్కలుగా కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి గ్రేవీలో మిక్స్ అయ్యేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలండి. ఒకవేళ ఎక్కువసేపు నానబెట్టే టైం లేకపోతే గనక గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 15 నిమిషాల పాటు వేసినా చక్కగా నానిపోతాయి. తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మరొక 2 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది అనగా కొద్దిగా కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఫైనల్లీ కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.